Mummy? Mummy? Daddy? ఏంటమ్మా రేఖ? డాడీ ఈ స్వీట్ తీసుకోండి. ఏంటమ్మా ఏదైనా విశేషమా? విశేషమే, గుణ మందు మానేటివే కాదు, ఈరోజు ఆఫీసుకు కూడా వెళ్లాడు. అతను ఆఫీస్కు వెళ్లాడని నువ్వు స్వీట్స్ పంచుతున్నావా? నీకు రాను రాను పిచ్చి బాగా ముదురుతోంది. గుణ మారిపోయాడు కదా, ఇంకా ఆలస్యం ఎందుకు? ముహూర్తాలు పెట్టించమంటావా? ముహూర్తాలా? అలా అడుగుతావేంటమ్మా? గుణ నువ్వనుకున్న రూట్లోనే కదా వస్తున్నాడు. రూట్ కరెక్టే, కానీ అతను ఇంకా మళ్ళీని మర్చిపోలేదు. చనిపోయిన మళ్ళీకి, జరగబోయే నీ పెళ్లికి సంబంధం ఏంటమ్మా? ఉంది డాడీ, అది మీకు చెప్పినా అర్థం కాదు. నేను ఓకే అనేంత వరకు మీరు తొందరపడి ముహూర్తాలు పెట్టించుకోండి. పెళ్లి కొడుకుని నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు, పెళ్లి ఎప్పుడు చేయాలన్న విషయం కూడా మాకు వదిలిపెట్టవా? మమ్మీ, ఇది నా పెళ్లి, ఎప్పుడు చేసుకోలో నాకు బాగా తెలుసు. ఓకేనమ్మా, నీ మాట నేనెప్పుడు కాదన్నాను. కాకపోతే ఆ పెళ్లి ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. థ్యాంక్ యూ డాడీ. మీ గారాబం వల్ల అది ఇలా తయారైంది. అది ఎంత ఎక్కువగా మొండి చేస్తే నాకు అంత ముందు వస్తుంది. పెళ్లి పని చూసుకో, వెళ్ళో. సార్, టైం 12 కావస్తోంది సార్. ఐఎమ్ సారీ. మిగతా స్టాఫ్ అంతా వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు సార్. సరే, వస్తున్నాను. ఈ ఫైల్స్ తీసుకెళ్లి కవర్లో పెట్టు. ఓకే సార్. హలో. నేను తెలుసు, చెప్పు. ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నాను. నేను రానా? ఎక్కడికి? కల్లోకి. అంటే కల్లో కూడా నన్ను ప్రశాంతంగా ఉండవా? నెవర్. నీ కల్లోకి రప్పించుకోవాలనుకున్నా, నీ జీవితంలోకి రప్పించుకోవాలనుకున్నా, అంతా నీ చేతిలోనే ఉంది. అబ్బో, అంత అదృష్టం నాకెందుకులే గాని, ఎందుకు ఫోన్ చేసావు చెప్పు, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. అంటే ఇప్పటి వరకు ఆఫీసులోనే ఉన్నావా? మరీ ఇంత కష్టపడిపోతే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? నా ఆరోగ్యం గురించి నీకెందుకు బెంగ? మనం ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయాంగా, నీ గురించి నేను ఆ మాత్రం కేర్ తీసుకోకూడదా?
వద్దు వద్దు అని నేను చెప్తున్న వినకుండా బలవంతంగా మధ్యాహ్నం నా చేత లంచ్ కమిట్ చేయించాం. అప్పుడు తిన చాలా, ఇప్పుడు ఫోన్ చేసి కూడా తినాలా? ఏంటి డిస్టర్బ్ చేస్తున్నానా? చాలా, నాకు కావాల్సింది అదేగా. ఏంటి? ఏం లేదు. సరే, గుడ్ నైట్. హలో హలో, పెట్టేశాడు. గుణా, నువ్వు ఎంత డిస్టర్బ్ అయితే నాకంత మంచిది. కోపంలోనైనా సరే నువ్వు ప్రతి క్షణం నన్నే తలుచుకుంటూ ఉండాలి. మళ్ళీని తలుచుకోవడానికి కూడా నీకు టైం లేనంతగా నన్ను తిట్టుకోవాలి. ఆ కోపం కాస్త ఇష్టం అవుతుంది, ఆ ఇష్టం కాస్త ప్రేమవుతుంది, మళ్ళీ నీ గతమైపోతుంది, నేను నీ జీవితం అయిపోతాను. అంతవరకు నిన్ను వదిలిపెట్టేదే లేదు. వచ్చావా నాన్నా? నీకోసమే అప్పటి నుంచి ఎదురు చూస్తుందిరా. మీరింకా నిద్రపోలేదమ్మా? చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళావు, అక్కడ నీకంతా బానే ఉందా? ఆ కంపెనీ మీద నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, అది ఇంకా కంటిన్యూ చేయాలన్న కోరిక లేదు. నువ్వు మారాలి అనుకున్నాను, మళ్ళీ నిన్ను ఇలా చూడాలి అనుకున్నాను. నాకిది చాలు. నష్టాల్లో ఉన్న కంపెనీని నీ నెత్తికెత్తుకోవాలని చెప్పలేను, దాన్ని మూసేస్తాను. నీకు కావాలంటే మరేదైనా కొత్త బిజినెస్, కొత్త కంపెనీ ఎస్టాబ్లిష్ చేద్దాం. లేదు నాన్నగారు, అది నాకోసం పెట్టిన కంపెనీ, దాన్ని క్లోజ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎలాగైనా సరే దాన్ని డెవలప్ చేసే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. మీరింకా ఆ విషయాన్ని మర్చిపోయాను. ఇప్పుడిప్పుడే నువ్వు మామూలు మనిషి అవుతున్నావు, ఈ టైంలో నీకు బరువు బాధ్యతలు ఎందుకా అని ఆలోచిస్తున్నాను. అంతే తప్ప నిన్ను డిస్కరేజ్ చేద్దామని కాదు. ఓకే, నీకు ఎలా ఇష్టమైతే అలాగే చెయ్యి. బెస్ట్ ఆఫ్ లక్. నువ్వు రారా, భోంచేద్దు గాని.
కొంచెం తీసుకోండి. అమ్మాయి లేచిందా? 9 కావడానికి ఇంకా 2 గంటలుంది. అప్పుడే లేస్తుందా? ఆ దేవుణ్ణి మొక్కుకున్నాను. నిద్రమత్తు నుంచి కాదు, ఆ హరిశ్చంద్ర ప్రసాద్ కొడుకు మత్తులోంచి మన అమ్మాయి త్వరగా మేలుకోవాలని. చెప్పేది మీకే, వినపడుతోందా? నాగా, దేవుడు కనుకున్నానే. ఆయనకి మొరపెట్టుకోవడం అయ్యింది. మానవ ప్రయత్నం ఉంటే ఫలితం ఆయనే చూసుకుంటాడు. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? దాని మనసు మార్చడానికి ఏదైనా మార్గం ఉందేమో ఆలోచించండి. గుణానే పెళ్లి చేసుకుంటానని అది అంత స్ట్రాంగ్ గా చెబుతుంటే ఏం చెప్పి దాని మనసు మార్చమంటావు? నా వల్ల కాదు. సరే, మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటానంటుంది? కంగారెందుకు? ఎప్పుడు చేసుకుంటానంటుందో అమ్మాయే చెబుతుంది. రోజులు ఎలా ఉన్నాయో మీకు తెలీదా? ఎదిగిన ఆడపిల్లని దాని ఇష్ట ప్రకారం వదిలేయడమే తప్పు. తాగుడికి అలవాటు పడిన కుర్రాణ్ణి పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడే గట్టిగా మందలించుంటే ఇప్పుడు పరిస్థితి వచ్చేదే కాదు. అప్పుడేమో తాగుడు మానేసిన తర్వాత చేసుకుంటానంది. మానేశాడుగా, ఇంకేంటి దాని సమస్య? సముద్రం లోతు, ఆడపిల్ల మనసు తెలుసుకోవడం అంత ఈజీ కాదే. ఇలా నన్ను సాధించే బదులు కన్న తల్లిగా దాని మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించు. దాన్ని అతిగారాబంతో మొండిఘటంలా తయారు చేసింది మీరు. మీరడిగితేనే సమాధానం లేదు, నేనడిగితే చెప్తుందా? నా కూతురు అందరిలాంటిది కాదే. ఏ ఆడపిల్ల అయినా నచ్చిన వాడు దొరకగానే వాడితో లేచిపోవడమో తొందరపడి తాలి కట్టించుకోవడమో చేస్తుంది. కానీ మనం గుణతో పెళ్లికి ఒప్పుకున్నా కూడా మన అమ్మాయి ఆలోచిస్తుంది అంటే అది తొందరపడడం కాదని అర్థమైపోతుంది. ఇందులో మనం భయపడాల్సిన పనేమి లేదు. పేపర్ ఏంటి నాన్న? ఈ పేపర్ చూడమ్మా, పేపర్ చూడు. హలో అమ్మా. శ్వేత అంకుల్, అర్జెంట్గా ఒకసారి ఇంటికి రమ్మా. ఎందుకు అంకుల్? చెప్తాను, తొందరగా రమ్మా. సరే అంకుల్, ఇప్పుడే బయలుదేరుతున్నాను. అర్జెంట్గా రమ్మన్నారు. చూడమ్మా ఈ పేపర్ చూడు, అమెరికాలో బాంబ్ బ్లాస్ట్ జరిగిందట. అది శ్రీ పనిచేసే కంపెనీలో చాలా మంది చనిపోయారట. చూడమ్మా ఎలా రాశారు. వీళ్ళలో శ్రీ కూడా ఉండొచ్చని మీరు భయపడుతున్నారు కదూ? భయపడకుండా ఎలా ఉంటామమ్మా, అది శ్రీ పనిచేసే కంపెనీ కదా. కంపెనీ ఒకటే అంకుల్, శ్రీ జాబ్ చేసేది హెడ్ ఆఫీస్ లో, బాంబ్ బ్లాస్ట్ జరిగింది బ్రాంచ్ ఆఫీస్ లో. హెడ్ ఆఫీస్ ఉండేది న్యూయార్క్ లో, బ్రాంచ్ ఆఫీస్ ఉండేది చికాగోలో. మరి చికాగోలో బాంబ్ బ్లాస్ట్ జరిగితే న్యూయార్క్ లో ఉండే శ్రీకి ఏమవుతుంది? మీరు అనవసరంగా కంగారు పడిపోయారు. అంతే ఏమిటోనమ్మా, మా జీవితాలు జాతకాలు ఎప్పుడు తారుమారవుతాయో మాకే తెలియదు. ఆశపడిందేది చేతికి రాదు, చేతికి వచ్చిందేది చివరిదాకా మిగలదు. అందుకేనమ్మా
పేపర్ చూడు గానీ అంత టెన్షన్ పడిపోయాను. అయినా అల్లుడు గారు కొంచెం అయినా ఆలోచన లేదమ్మా, అక్కడ అంత ప్రమాదం జరిగితే ఇక్కడ మేము ఎంత భయపడతామో తెలీదా? ఒక్క ఫోన్ చేసి క్షేమంగా ఉన్నామని చెప్తే మాకెంత ధైర్యంగా ఉంటుంది? ఫోన్ చేయలేదని మీరెందుకు అనుకుంటున్నారు? చేశాడా? అమాయకురాన్ని అందులోనూ గర్భవతిని ఒక బ్రోతల్ హౌస్ లో వదిలేసొస్తావా?